ఉందిరా, ఎప్పుడు ఈ అత్తయ్య కాఫీ కాఫీ అని ఒకటే అంటుంది. ఆయన ఇంట్లో పని మనుషులు నాకు అత్తయ్య గారు మనకే చెప్తున్నారు. నేను ఇచ్చొస్తాండి అక్క. అత్తయ్య గారు కాఫీ తీసుకోండి. ఏంటి ఇంకా లేవలేదా? ట్రై చేసుకుంటున్నా అత్తయ్య గారు. సరే లోపలికి వెళ్ళి తగలడు. అత్తయ్య గారు చెప్పండి, ఇంటర్వ్యూ ఉన్నాయి అత్తయ్య గారు. వెళ్ళి రండి. సరే వెళ్తే వెళ్ళారు కానీ నాకు టిఫిన్ పెట్టేసారు రండి. సరే అత్తయ్య గారు. అత్తయ్య గారు టిఫిన్ ఏంటి? ఇన్ని ఇడ్లీనా? ఇన్ని ఇడ్లీ 2 రోజులు తెలుసా? మినపప్పు రేటు 200 ఉంది కిలో. తీసేయి కొన్ని. సరే అత్తయ్య గారు. చట్నీ ఎవరైనా మీ తాత చేస్తారు. సరే వెళ్ళండి ఇంటర్వ్యూకి. రెడీ చెల్లి, రెడీ కండి. చూడాలి జరా. రండి అత్తయ్య దగ్గరికి వెళ్దాం. అత్తయ్య గారు చెప్పండి, ఇంటర్వ్యూకి వెళ్ళొస్తాం అత్తయ్య గారు. సరే వెళ్ళి జాగ్రత్తగా రండి. బయటికి వెళ్తే రోజులు మంచిగా లేవు. నడిచి జాగ్రత్తగా వెళ్ళి రావాలి. సరే అత్తయ్య గారు. ఇదిగోండి డబ్బులు. ఆయన మీకెట్లే నడిచి వెళ్ళేవాళ్ళు. నడిచి జాగ్రత్తగా వెళ్ళాలి. మా ఆయన దుబాయ్ వెళ్ళి డబ్బులు పంపిస్తుంటే మా అత్తయ్య గారు బాగా తిని కూర్చొని మాకు ఛార్జీ కూడా డబ్బులు ఇవ్వట్లేదు. అలా అనకూడదు అత్తయ్య గారు. ఆయన ముష్కరులైన అధికారులైనా సాధారణ చేతి ఎప్పుడైనా లొంగాల్సింది కదా. మన అత్తయ్య ఎంత పిచ్చినారత్తయ్య, ఈజీగా లొంగేస్తుంది. గుడ్ మార్నింగ్ మేడం. మే కమ్ ఇన్ మేడం? Yes, get in. గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి మీ క్వాలిఫికేషన్? టెన్త్ ఇంటర్ మేడం. అవునా? ఏమి మీ మెమోస్ చూపించండి. సరే మార్క్స్ అయితే బాగున్నాయమ్మా. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మిమ్మల్ని, ఆన్సర్ చెప్పిన తర్వాత దాన్ని బట్టి డిసైడ్ చేస్తాను. సరేనా? పొదుపు చేయడం ఎలా? మా అత్తయ్య గారిని చూసి నేర్చుకోండి మేడం. అవునా? సరే తాజ్మహల్ ఎక్కడుందమ్మా? అది కూడా తెలియదా? భూమి మీదనే ఉంది. అమ్మో చాలా తెలివి ఉందమ్మా మీకు. పొద్దుటే లేచి ఏం చేస్తావు? మా అత్తయ్య గారితో తిట్టి తింటాము మేడం గారు. మీరు ఇలా చేస్తే తిట్లుగా ఏం తింటారు? వెంటనే ఎలా వస్తుందమ్మా? మా అత్తయ్య పక్క 2 గంటలు ఉంటే చాలా ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. అలానా? అందుకే నాకు ఇప్పుడు అర్థమైంది మీరు ఎందుకు ఇలా ఉన్నారు. సరే అమ్మా, మీరు చాలా మీ అత్తయ్య అంటే వినయ విజయకులు బాగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇది చూసి నాకు మీకు జాబ్ ఇవ్వాలనిపిస్తుంది. మీరు జాబ్లో కూడా చాలా శ్రద్ధగా చేస్తారనిపిస్తుంది. మీ అందరికీ కలిపి నేను జీతం ఇస్తానమ్మా 80,000. రేపటి నుండి వచ్చి జాయిన్ అవ్వండి. సరేనా? ఓకే అమ్మా. అత్తయ్య గారు చెప్పండి, మాకు జాబ్ వచ్చాయి అత్తయ్య గారు. 5 లక్షలు అంతేనా? 80,000? ఏం చేస్తావు నేను, సచిన పెళ్లికి వచ్చింది అనే కారణం. సరే లోపలికి ఎంతకూడదండి. అత్తయ్య ఎప్పుడు 80,000 వచ్చినా 80,000 వేసేది. అంత సంపద ఏం చేస్తే ఎక్కడ పెట్టుకుంటుంది? ఉండదా చూస్తుంది? ఎందుకంత సంపద అత్తయ్య గారికి ఆశ నన్ను మొగలు తీసుకుంటే ఆయన విశ్వాసం తీస్తుంది. మనకు పండుగలకు వచ్చి నేను వచ్చిన అత్తయ్య గారిని అడగాల్సి వస్తుంది. అంటే చాలా ఇబ్బందిగా ఉంది. Thank you.
పడాలనే చెప్పాలండి. అమ్మా మీ కొడలకు జాబ్ వచ్చినట్టుందమ్మా? అప్పుడే మీ దగ్గరకు వచ్చేసిందా? పొద్దునే వచ్చిందమ్మా వార్త. సరే సరే అమ్మా వస్తానమ్మా. సరే అయ్యా. అయితే పాస్టర్ వస్తే కాఫీ కూడా పెట్టేయలేదు. పాస్టర్ గారు కొన్ని పాలు ఇప్పుడే తాగేశానండి. అంతే గారు ప్రార్థన వెళ్దాం రండి. సరే వెళ్దాం పదండి. అందరు మోకరించినట్లయితే పరిశుద్ధ ప్రేమ జయంగా ఈ యొక్క సంఘంలో వచ్చిన బిడ్డలందరికీ ఆశ్రయించి మా ఆరాధనలకు తోడుగా ఉండమని ఏ స్థానంలో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. వాక్యంలోకి వెళ్దామమ్మా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3 వచనాలు జరుగుతున్నామమ్మా. దీవులైన వారు పర్లోక రాజ్యం వారిది. అమ్మా మాట ప్రార్థన చేయమ్మా. తలమీద కొమ్ములు వేసుకోవాలి. అంత అవసరం అంటారా? పరిశుద్ధి ప్రేమ కలిగిందేమో నీకే వందనాలు తండ్రి. అయినా ఈ పాస్టర్ గారు ఎప్పుడు వచ్చినా కానీ దశభాగాల గురించి దశభాగాల గురించే చెప్తుంటారు. ఈసయ మేము వచ్చినప్పుడే చెప్తుంటారు దశభాగాలు ఇవ్వండి ఇవ్వండి అని. అయినా మీరు ఇచ్చిన డబ్బులే మరి మీకు తిరిగి ఇస్తే మీరు చాలా ఫీల్ అవుతారు కదా ఈసయ. అయ్యా మరి మేము వెళ్తున్న మార్గంలో మీరే మాకు తోడుగా ఉండండి, సహాయం చేయండి ఈసయ. మరి నేను నా కోడళ్ళు ఏ బండ్లు వచ్చినా కానీ ఎక్కకోకుండా, ఏ బస్సులు వచ్చినా కానీ ఎక్కకోకుండా చాలా జాగ్రత్తగా నడిచి వెళ్ళడానికి కృప చూపించండి ఈసయ. మీరు ఒక జత చెప్పులు నాకు 100 రూపాయల జత చెప్పులు నాకు ఇచ్చారు ఏసయ్య. మరి ఆ జత చెప్పులు కూడా 3 సంవత్సరాలు రావడానికి కృషి చూపించండి ఏసయ్య. మా ముగ్గురు కోడలు మేము మా నలుగురు కోడలు మేము కలిసి ఏసయ్య జాగ్రత్తగా ఏ బండి ఎక్కుకోకుండా నడిచి వెళ్ళిన కృప చూపిస్తారని నమ్ముతూ ఏసయ్య నామని అడుగుచున్నాం తండ్రి. ఏంటమ్మా అమావాస్య పుణ్యానికి ఒకసారి వస్తున్నారు మీరు ఇలా? జాబ్కి రెగ్యులర్ గా రావాలని తెలియదా? ప్రాబ్లమ్స్ ఉంటే ఎలా అమ్మ? మరి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు జాబ్లో జాయిన్ అవ్వద్దు కదా? లేదమ్మా, పైనుంచి ఆర్డర్ వచ్చింది మీకు జాబ్ తీసేయాలని. నేను ఏం చేయలేను, మీకు జాబ్ తీసేస్తున్నాను. నేనేం చేయలేనమ్మా, పైనుంచి ఆర్డర్ వచ్చేసింది. అమ్మా అక్కడ మీ అంటే ఒప్పుకోకపోతే మా ఆఫీసర్ ఉండగలరు. నేనేం చేయలేను, నేనేం చేయలేనమ్మా. సారీ, ఇదిగోండి మీకు మంత్లీ శాలరీ ఇవ్వండి కదా, తీసుకొని వెళ్ళిపోండి అమ్మా. ఇదిగోండి మీ శాలరీ. జాగ్రత్త. వచ్చింది మన జాబ్ పోయిన ఏమండదో ఏమో, అసలు ఉంచిద్దో ఇంట్లో నుండి ఎల్ల కొట్టిద్దో ఇవ్వడం లేదు. తీసుకుందాం అలా తీసుకొని కూడా దాచుకోలేదు ఎట్లా ఇప్పుడు అమ్ములు నిజం. అప్పుడే 1000 చెప్పి చెప్పకుండా ఆ 1000 చెప్పేసి 20,000 ఒప్పిస్తున్నాడు మంచిగా. అట్లా చెప్పలేదు కదా మనం, ఎట్లా ఇక్కడ వెళ్దాం రండి. అత్తయ్య గారు ఏంటి చెప్పండి? మా చేపలు పోయినాయి అత్తయ్య గారు. పోయాయా? ఆ చేపలు పోతే నాకు ఎప్పుడో తెలుసు. మంచిగా పోయాయి. సరేనే, జీతం ఇవ్వండి మరి. ఇదిగోండి అత్తయ్య గారు, లోపలికి వెళ్ళి సామండి. మీ అమ్మగారు ఇక్కడికి వెళ్ళిపోండి. కొడతో పండేది కానీ అత్తయ్య గారు మన సంపాదన సంపాదన రైతే పండింది. చూసావా, తీసుకుంది తీసినడంతో సస్తున మాకు ఏజెన్మర్ చేసుకున్న పాపం ఇలాంటి అత్తయ్య గారు ఎవరు దొరికినారు కదా, తట్టుకోలేకపోతున్నా కానీ ఇలాంటి బాధ ఇంకెవరికి రాకూడదు అత్తయ్య. నువ్వు మీ ఇంటికి వెళ్ళమ్మా, నువ్వు మీ ఇంటికి వెళ్ళి మా ఆయన దగ్గరికి వెళ్తా.
ఉన్నా పిన్ని గారు మా మా ఇంటికి ఈరోజు ఈవినింగ్ వస్తున్నారా? ఈరోజు ఈవినింగ్ మా ఇంట్లో మీటింగ్ ఉంది. వస్తున్నారా ఈరోజు ఈవినింగ్? సార్ వస్తారు. మా కోడలు ప్రార్థన కంటే ముందుగానే ఉంటారు. ఏంటి అమ్మా ఈవినింగ్ కొంచెం చూసుకొని రండమ్మా. అట్లా కాదు అత్తయ్య గారు, మమ్మల్ని ఇంట్లో నుంచే కట్టేసింది. అవునా? సరే జాగ్రత్త అమ్మా, మీరు ప్రేయర్ చేసుకోండి దేవుడు అన్నాడు మీ అందు. సరే పిండి మా దేవుడికి తెలుసుకోండి. మరి వచ్చారండి మా ఇంటికి? ఏదో కొంచెం మాట్లాడుకుని వచ్చానమ్మా. ఈ ప్రపంచం మా ఇద్దరు మాట కూడా మాట మాట్లాడలేదు. ఎంత చేసిన ఎలా వస్తున్నారు పిండి గారు? సరే అమ్మ, ప్రార్థన చేస్తాను. ఎంత బాగుండేదో. టైంకి చాయ్ పోసేవారు, నీళ్ళు ఇచ్చేవారు, అన్నం పెట్టేవాళ్ళు. కొంచెం మంచి నీళ్ళు ఇస్తావమ్మా. కోడలు గెట్టేసి నీళ్ళకి ఇస్తాను నస్తలుగయ్యా. అమ్మా మా కోడల్ని రమ్మని చెప్పొస్తావమ్మా. మీ అత్తయ్యకి బాగలేదు చెప్పు అమ్మా. మీ అత్తయ్యకి బాగలేదు రమ్మంట. అత్తయ్యకి మనం గుర్తొచ్చినాం. ఇంకా ఆయన మంచిగా జరిగింది. దేవుడు మనం పెట్టిన బిన్న అది బాధలకి దేవుడు అలా చూసిండేమో. ఇంకా ఎన్ని ఎంతగానో బాధపడదాం అక్క. ఆమె చేతిలో చూసొద్దాం రండి వెళ్దాం. మీ తన అమ్మ కోడలు ఆగ తగ్గుతుంది కదా, కోడలు వచ్చేస్తారా అమ్మ? గ్లాన్స్ అని పాడైపోయి ఉంటాయి. ఇంకా మీరున్నప్పుడు టైంకి అన్నం పెట్టేవాళ్ళు, చాయ్ ఇచ్చేవాళ్ళు, టిఫిన్ పెట్టేవాళ్ళమ్మా. మరి మీ విలువ నాకు ఇప్పుడు తెలిసి వచ్చిందమ్మా. బాగా తెలిసిందా? దేవుణ్ణి కూడా ఎంతగానో దూషించానమ్మా. దేవుని గురించి ఇప్పుడు తెలుసుకొని తెలిసి వచ్చిందమ్మా. మరి మన అత్తను కలిసి ఒకే దగ్గర ఉన్నామమ్మా. పరిశుద్ధ ప్రేమ కలిగిన దైవానికి వందనాలు కలిపి మరి నా కోడలు నా దగ్గర ఉన్నప్పుడు ఎంతగానో దూషించి మరి నేను నా కోడలు ప్రేమ కలిగి ఉండడానికి మీరు చూపించిన మంచి మనసుకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మరి మిమ్మల్ని కూడా ఎంతగానో దూషించి ఉన్నాను ప్రభా. మరి దశమ భాగంలో అడిగినప్పుడు ఎంతగానో దూషించి ఉన్నాను తండ్రి. మరి మీకు ఇచ్చే మనసులో కూడా దూషించి ఉన్నాను. మీ గురించి తెలిసినా కూడా మరి మూర్ఖంగా జీవించి ఉన్నాను ప్రభా. మరి నేను నా కోడలు మేమందరం చిన్న ప్రార్థిస్తున్నాను తండ్రి. స్కిట్ యొక్క ఉద్దేశం ఏంటంటే దీని రోజు సారాంశము, దీనిలో నేర్చుకోవాల్సినటువంటి గుణపాఠం ఏంటంటే మొట్టమొదట అత్త కోడల మధ్య జరిగినటువంటి సంభాషణ, అత్తకు కోడలికి బయటపోవడం వల్ల చివరికి మరి వాళ్ళ విలువ తెలుసుకొని మరి ఏ విధంగా ఉండాలనేది మొదటిది. రెండో విషయం ఏంటంటే దేవుని ఎరగక ఇష్టానుసారంగా జీవించి వారి జీవితంలో ఉన్నటువంటి సర్వమును కోల్పోయి చివరికి దశమ భాగం ఇవ్వకుండా వారికి ఉన్నటువంటి మరి ఉద్యోగాలు కూడా కోల్పోయినాక దేవుని యొక్క విలువ ఏంటో తెలిసింది. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుని ఇవ్వవలసింది ఇచ్చి దేవుని మరి మహిమపరచవలసిందిగా కోరుకుంటూ ఈ యొక్క స్క్రిప్ట్ను ముగిస్తున్నాను.